ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు సెట్టి జ్యువెలర్స్, ఇంటర్నేషనల్ క్వాలిటీ గోల్డ్ అండ్ డైమండ్స్, మెయిన్ రోడ్, జంగారెడ్డి గూడెం. ఆల్ క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్స్ యాక్సెప్టెడ్. నమస్కారం, సిటీ న్యూస్ కు స్వాగతం. నాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పెరుగుతున్న కరోనా కేసులపై ఆందోళన వ్యక్తం చేసిన ఎమ్మెల్యే ఎలిజా, నియోజకవర్గ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పలు సూచనలు. జంగారెడ్డిగూడెం పట్టణ పారిశుద్ధ్యంపై సిటీ న్యూస్ స్పెషల్ స్టోరీ. చింతలపూడి పట్టణంలోని సుప్రీంపేటలో ఇంటింటికి నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్న వాలంటీర్. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఆరోబడ్డ హరిజనపేటలో కూరగాయలు, బియ్యం, మాస్కులు మొదలైన వస్తువులు 500 కుటుంబాలకు వార్డు కన్వీనర్ నేకూరి కిషోర్ నేతృత్వంలో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నేకూరి కిషోర్, పాములపర్తి శ్రీను, అడబల రాంబాబు, పడమటి గిరిబాబు, పీపీఎన్ చందర్రావు, వెంకటేష్, కవి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైసీపీ పట్టణాధ్యక్షులు పీపీఎన్ చందర్రావు మాట్లాడుతూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. మడుగు బలహీన వర్గాలు అందరూ, చేతి వృత్తుల వాళ్ళు అందరూ చాలా నష్టపోతున్నారు. ముఖ్యంగా హరిజనపేటలో ఉన్న రైతు కూలికెళ్ళి తెచ్చి డబ్బులతోటి కుటుంబాన్ని పోషిస్తూ ఎంతో కష్టపడే నిరుపేదలకు మన నేకూరి కిషోర్ ఈ హరిజనపేటలో అందరికీ బియ్యం, కూరగాయలు, అలాగే వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు కల్పిస్తూ శానిటేషను అన్నీ చేస్తున్నాడు నేకూరి కిషోర్. మా వైఎస్ఆర్ పార్టీ తరఫున నేకూరి కిషోర్కి మీ ధన్యవాదాలు చెప్తున్నాం. ఈ కరోనా వ్యాధి గురించి చక్కని మార్గాలు ఆచరణ పెడుతున్న మన మోడీ గారికి ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే మా నేకూరి కిషోర్ చేసే కార్యక్రమానికి మా వైఎస్ఆర్ పార్టీ తరఫున అందరికీ తరఫున నేకూరి కిషోర్ని అభినందిస్తూ, కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి అధికారులతో పాటు ప్రజలు కూడా భాగస్వాములు కావాలని చింతలపూడి ఎమ్మెల్యే విఆర్ ఎలిజా కోరారు. భౌతిక దూరం, పరిశుభ్రత పాటించడం వంటి అంశాలతో కరోనా బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చునన్నారు. కాగా ఎమ్మెల్యే సిటీ న్యూస్తో ప్రజలను ఉద్దేశించి ప్రత్యేకంగా మాట్లాడారు. చింతలపూడి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ గురించి అన్ని దేశాలు ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్న విషయం మనందరికీ తెలుసు. ప్రపంచం అంతా కూడా అతలాకుతలమైపోతుంది. నిన్నటి వరకు ఈ కరోనా వైరస్ ఇబ్బంది ఎక్కువగా లేదు అని మనం అనుకున్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని నేను మనవి చేస్తా ఉన్నా. దీనికి మొట్టమొదటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కరోనా వైరస్కి మందు లేదు, వచ్చిన తర్వాత దీనికి ట్రీట్మెంట్ లేదు. జ్వరం వస్తే జ్వరం తగ్గించడానికి ట్యాబ్లెట్ ఇవ్వటం, లేకపోతే ఇంకేదన్నా అయితే విరోచనాలు అయితే విరోచనం తగ్గించడానికి ట్యాబ్లెట్స్ ఇవ్వటం తప్పితే కరోనా వైరస్కి యాసెచ్ మందు అనేది ఇంకా కనిపెట్టలేదు. కాబట్టి దీన్ని వచ్చిన తర్వాత తగ్గించుకుందాం అనుకోవటం కంటే రాకుండా నివారించడం అనేది మెరుగైన పద్ధతి అనేది ముందు ప్రజలందరూ కూడా గమనించాలి అని మనవి చేస్తా ఉన్నా. ఇది రాకుండా ఉండాలంటే మెయిన్ చేయాల్సింది ఏంటంటే, మనం స్వీయ నియంత్రణ పాటించాలి. మొదటగా మనల్ని మనం నీట్గా క్లీన్గా పెట్టుకోవాలి. ప్రతి గంటకి చేతులు శుభ్రంగా కడుక్కోవాలి, లేదా శానిటైజర్స్ దొరికితే శానిటైజర్స్ వాడుకోవాలి. ముఖానికి మాస్క్ కట్టుకుని మాస్క్ ద్వారానే, మాస్క్ ఉండగానే మీరు బయటకు వెళ్ళండి. ఎవరైనా ఇతర వ్యక్తులతో మాట్లాడినప్పుడు మాస్క్ కంపల్సరీ ధరించండి. ఈ రకంగా మాస్కులు ఉంటాయి,
మాస్క్ని కట్టుకుని దయచేసి ఎవరితోటైనా వేరే వాళ్ళతో మాట్లాడినప్పుడు మాస్క్ కంపల్సరీ వేసుకోండి. అట్లాగే మరి మనిషికి మనిషికి మధ్య దూరం మెయింటైన్ చేయాలి. సామాజిక దూరం అంటున్నారు. సామాజిక దూరం అంటే అర్థం ఏంటంటే ఒక మనిషి నుండి ఇంకో మనిషికి వ్యాధి ప్రబలకుండా ఉండే వ్యాపించకుండా ఉండేటటువంటి దూరాన్నే సామాజిక దూరం అంటారు. కనీసం 2 మీటర్ల దూరంలో ఉండి మాట్లాడండి. 2 మీటర్ల కంటే దగ్గరికి ఎవరిని రానివద్దు. మీరు దయచేసి మీ అందరూ కూడా సేఫ్గా ఇవన్నీ కూడా పాటించాలని మిమ్మల్ని మనవి చేస్తా ఉన్నాను. మీరు సేఫ్గా ఉండండి, మీ కుటుంబాలను సేఫ్గా పెట్టండి, అలాగే మన నియోజకవర్గంలో ఉన్న వాళ్ళందరూ కూడా సేఫ్గా ఉండాలని చెప్పేసి నేను ఆ భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాను. దానికి తోడుగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు 24 గంటలు ఆయన శ్రమిస్తా ఉన్నారు ఈ వ్యాధిని ఎలా నివారించాలనేది. అలాగే ప్రధానమంత్రి గారు, మన ముఖ్యమంత్రి గారు, మిగిలిన మంత్రులు అందరూ కూడా దీనికోసం ఎంతో శ్రమిస్తూ చేతులు జోడించి మరీ చెప్తా ఉన్నారు ఎవరు బయటకు రావద్దు అని చెప్పేసి. ఆ బయటకు రావద్దు అంటే కారణం ఏంటంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు, ఈ వ్యాధి ప్రబలకుండా చేయాలని. అంటే మేము రాకపోతే వ్యాధి ఎందుకు రాదు అని మీరు అనుకోవచ్చు, కానీ విషయం ఏంటంటే నిన్న 15 మందికి పాజిటివ్గా ఏదైతే వచ్చిందో దాంట్లో చాలామందికి అసలు ఏ రకమైనటువంటి సింప్టమ్స్ లేవు, జ్వరం లేదు, జలుబు లేదు, దగ్గు లేదు, అయినా కానీ కరోనా వైరస్ అడుగుతుంది. వాళ్ళు రెసిస్టెన్స్ ఉంది కాబట్టి వాళ్ళకి కరోనా వైరస్ ఉన్నా కానీ వాళ్ళకి దగ్గు జలుబు రాలేదు, కానీ వాళ్ళు క్యారియర్స్గా అవుతారు, వాళ్ళ ద్వారా ఇంకా కొంతమంది కంటుకుంటూ ఉంటారు. కాబట్టి దయచేసి నాకు లేదు నాకు రాదు అని అనుకోవటం పొరపాటు. దయచేసి రాకుండా మనందరం కూడా జాగ్రత్త పడాలి. ఒకవేళ వచ్చినా కానీ ఒకరి నుండి ఇంకొకరికి వ్యాపించకుండా మనం తగిన చర్యలు తీసుకోవాలి. కాబట్టి స్వీయ నియంత్రణ పాటించడం, అలాగే ప్రభుత్వం వారు ఏదైతే ఆంక్షలు విధించారో, ఆంక్షలు అనే మాట కూడా తప్పే, ఇది ప్రభుత్వం వారు చెప్పినటువంటి ఈ లాక్డౌన్ని మనం ఖచ్చితంగా పాటిద్దాం. లాక్డౌన్ని ఖచ్చితంగా పాటించి ప్రజలందరూ కూడా ఎవ్వరూ బయటకు రాకుండా ఇంట్లో ఉండి హాయిగా భార్య బిడ్డలతోటి సుఖంగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను. అంతేకాదు మరి ఈ లాక్డౌన్ పీరియడ్లో అనవసరంగా బయటకు రాకుండా కూరగాయలు కానీ లేకపోతే నిత్యావసర వస్తువులు ఏమైనా కానీ కావాలంటే ఒక 2-3 రోజులకు ఒకసారి తీసుకుని వెళ్ళిపోండి ఇంట్లోకి. అంతేగాని రోజు ఉన్నాయి కదా, తెరిచిపెట్టారు కదా అని చెప్పేసి రోజు కూరగాయలు కొనుక్కోవడానికి బయటకు వెళ్ళటం కూడా కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. దయచేసి ఇవన్నీ కూడా సరిగా పాటించాలని, మంచిగా మీ అందరూ సుఖంగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ పనికి మనందరూ సహకారం ఉండాలి. అలాగే రోగుల్ని ట్రీట్మెంట్ ఇవ్వడం కోసం డాక్టర్స్, నర్సులు, పారామెడికల్ స్టాఫ్ వీళ్ళందరూ కూడా వాళ్ళ ప్రాణాలకు తెగించి మరీ పేషెంట్ల దగ్గర ఉండి పోరాడుతూ ఉన్నారు. అలాగే వాళ్ళ కుటుంబాలను వదిలిపెట్టి మనల్ని జాగ్రత్తగా కాపాడటం కోసం పోలీస్ వారు కూడా మరి నిరంతరం రోడ్ల మీద ఉండి నియంత్రణ చేయడం కోసం వాళ్ళు శ్రమిస్తూ ఉన్నారు. దయచేసి పోలీసులకి, డాక్టర్స్కి, వాలంటీర్స్కి, వాళ్ళందరికీ కూడా సహకరించమని నేను వినయపూర్వకంగా మిమ్మల్ని అందరం కూడా కోరుకుంటా ఉన్నాను. మీరు సహకరించండి, మనం అందరం కలిసి ఈ కరోనా మహమ్మారిని మనం తరిమి కొడదాము. మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని ఆరోగ్యవంతంగా చేసుకుని మనమందరం కూడా ఎల్లకాలం సుఖంగా ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని ప్రార్థిస్తూ మరీ మరీ మీకు ఈ లాక్డౌన్ సందర్భంగా ఎవరూ బయటికి రావద్దని వినయపూర్వకంగా మనవి చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జంగారెడ్డిగూడెం పట్టణంలోని వాస నాగమణి తన భర్త వాస వెంకటకృష్ణారావు జ్ఞాపకార్థం పారిశుద్ధ్య కార్మికులకు 150 బాదంపాల ప్యాకెట్లను శుక్రవారం మున్సిపల్ అధికారులకు అందించారు. గత కొన్ని సంవత్సరాలుగా వాస నాగమణి బాదంపాలు మ్యానుఫ్యాక్చరింగ్ కేంద్రాన్ని నడుపుతున్నారు. అయితే ప్రస్తుతం కరోనా వైరస్ తన ప్రతాపాన్ని చూపుతున్న తరుణంలో నిరంతరం కృషి చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు ఏదైనా చేయాలనే సంకల్పంతో తనకు తోచిన విధంగా
బాదం పాలు ప్యాకెట్లను అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో దొడ్డిపట్ల భార్గవ్, దివ్య, సాయి, వాస సత్యనారాయణ, శానిటరీ ఇన్స్పెక్టర్ కటారి సూర్యనారాయణరాజు తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణం రామచంద్రపురం నందు తెలుగుదేశం పార్టీ నాయకులు పలువురు నిరుపేదలకు కూరగాయలు, మాస్కులను గురువారం సాయంత్రం పంపిణీ చేశారు. తెలుగుదేశం నాయకులు కొండ్రెడ్డి కిషోర్, పరిమి సత్యపండల నిర్వహణలో పట్టణంలోని 12, 13, 14 వార్డుల్లో నిరుపేద కుటుంబాలకు ఈ కూరగాయలను, మాస్కులను పంపిణీ చేశారు. సుమారు 700 మంది కుటుంబాలకు 3 ట్రాక్టర్లపై కూరగాయలను వారి వారి ఇళ్ల వద్దకు తీసుకువెళ్లి అందించారు. కార్యక్రమంలో కోర రఘు, పరిమి ధర్మరాజు, కొండ్రెడ్డి సుబ్బారావు, రామచంద్రపురం మరియు రాముడికుంట చెరువు యువత పాల్గొన్నారు. ఈ రోజున జంగారెడ్డి 12, 13, 14 వార్డుల ప్రజానీకారందరికీ మన జంగారెడ్డి శివారి గ్రామం రామచంద్రపురం గ్రామస్తులందరూ కలిసి 600 కుటుంబాలకు సరిపడగా కూరగాయలు సరఫరా చేయాలనుకున్నారు. మరి దానికి అందరూ ఇక్కడ ఉన్న పెద్దలందరూ సహకరించి వారందరి సహాయ సహకారాలతో 600 మందికి కుటుంబాలకు సరిపడగా ఈ కూరగాయలు ప్యాకెట్లు తయారు చేసి ఈ రోజున రామచంద్రపురంలో ఇవ్వటం జరిగింది. అట్లాగే అర్జునవాడ, గొల్లగూడెం, గట్టు, రామచంద్రపురం రాముడికొండ చెరువు, ఇలాగ అన్ని చోట్ల కూడా ఇవ్వటానికి యువత కూడా అందరూ వెళ్ళారు. మరి అందరూ కూడా తీసుకుని ముఖ్యంగా ఈ కరోనా వ్యాధి విషయంలో అందరూ కూడా శుభ్రత పాటించాలి. అట్లాగే కొన్ని ప్రభుత్వం వారు నియమించిన నిబంధనలన్నీ కూడా పాటించి మనం ఇంకా 11 రోజులు వ్యవధి కానీ 12 రోజులు వ్యవధి కానీ ఉంది. ఈ 12 రోజులు కూడా అనవసరంగా బయటికి ఎవరు రావద్దు. ఈ కార్యక్రమం కూడా వెంటనే ఎవరింటికి వాళ్ళకి వెళ్ళి ఎవరు బయటికి రావద్దు, మీ ఇంటి వద్దకే పట్టుకొచ్చి ఈ పట్టాలు అందించారు. అట్లాగే ఎవరి పనులు వాళ్ళు వ్యవసాయ పనులు, వ్యవసాయ ఉత్పత్తులు పాడవకుండా ఉదయం 11 లోపల వ్యవసాయ పనులు పూర్తి చేసి కరోనా వైరస్ అనే వ్యాధి జనవరిలో చైనా దేశంలో పుట్టి ప్రపంచ దేశాలని భయాందోళనకు గురి చేసే పరిస్థితిలో దీనికి నివారణ లేదు. దీని నుంచి ప్రజలు కాపాడుకోవటానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన పిలుపు మేరకు సామాజిక దూరాన్ని పాటిస్తూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే పిలిపించిందో లాక్డౌన్ తూచా తప్పకుండా ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ రేపు 14వ తారీఖు వరకు కూడా ఎవరి ఇళ్లలో వాళ్లే ఉంటూ ప్రభుత్వ ఆదేశాలను పాటించగలిగితే ఈ వ్యాధి నుంచి మనం బయటపడతాం. ఈ వార్డులో ఎవరైతే నిరుపేదలు ఉండారో వారు సహాయం చేయడానికి వచ్చినటువంటి ఈ 12, 13, 14 వార్డుల తెలుగుదేశం పార్టీ నాయకులకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఈ ప్రాంతంలో ఆధారపడి ఉన్న ప్రజలకి అన్నిటికీ మంచైనా చెడైనా ఇక్కడ ఎవరైతే అన్ని విషయాల్లో పెద్దలుగా ఉండి ఆదుకునే కుటుంబాలు ఉన్నాయో మరొక్కసారి ఈ ప్రజలకి మేమున్నామని అండగా వచ్చారు. ఇటువంటి సహాయం చేసినందుకు మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీ తరఫున ఈ నాయకులకు కృతజ్ఞతలు తెలుపుతూ ఇప్పటికైనా ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ రేపు 14, 15 తారీఖుల వరకు మీరు బయటకు రాకుండా మీరు ఇళ్లలోనే ఉండి ఈ వ్యాధికి చాకుండా ప్రభుత్వ ఆదేశాలను పాటించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. చేతులు కాళ్ళు శుభ్రంగా కడుక్కొని ఈ కరోనా వ్యాధి రాకుండా శుభ్రంగా ఉండాలని తెలుగుదేశం పార్టీ తరఫున రామచంద్రపురం తెలుగుదేశం పార్టీ తరఫున 12, 13, 14 వార్డులందరికీ క్షేమాలు తెలియజేస్తున్నాం. జంగారెడ్డిగూడెం పట్టణంలో పారిశుధ్యం విషయంలో ప్రత్యేక దృష్టి సారించామని మున్సిపల్ కమిషనర్ జి శ్రావణ్ కుమార్ వెల్లడించారు. అసలు పట్టణంలో పారిశుధ్యం ఏ విధంగా ఉంది, కరోనాను తరిమేందుకు ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారో మన ప్రతినిధి కిషోర్ అందిస్తారు. కిషోర్ చెప్పండి, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? దేశవ్యాప్తంగా కరోనా వైరస్ తన ప్రభావాన్ని చూపుతున్న తరుణంలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటికే లాక్డౌన్ ప్రకటించున్నారు. దీనిలో భాగంగానే జంగారెడ్డిగూడెం పట్టణంలో మంగళవారం, శుక్రవారం వ్యాపారస్తులు స్వచ్ఛందంగా తన వ్యాపార సంస్థలు మూసి అధికారులకు సహకరించనున్నారు. కరోనా వైరస్ బాధితులు పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక్కసారిగా పెరుగుతూ వస్తున్నారు. దీన్ని అరికట్టేందుకు వైద్యులు, పోలీసులు, మీడియా, పారిశుద్ధ్య కార్మికులు ఎనలేని కృషి చేస్తున్నారు. జంగారెడ్డిగూడెం పారిశుద్ధ్యం విషయానికి వస్తే మెరుగైన పరిస్థితులే కనిపిస్తున్నాయి. పట్టణంలో కరోనా లక్షణాలు గల వ్యక్తిని గుర్తించి ఐసోలేషన్ వార్డుకు తరలించినట్లు అధికారులు తెలుపుతున్నారు. అయితే దీనిపై మరింత సమాచారాన్ని అధికారులు వెల్లడించాల్సి ఉంది. పట్టణంలో ప్రతి రోడ్డులో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణం, బ్లీచింగ్ తదితర వాటిని పారిశుద్ధ్య కార్మికులు వేస్తూ శుభ్రం చేస్తూ వస్తున్నారు. అదేవిధంగా డ్రైనేజీలో పూడికితీత కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ఇప్పటికే కరోనా లక్షణాలు ఉన్న వ్యక్తి ఉన్న ప్రదేశాన్ని రెడ్ జోన్గా ప్రకటించినట్లు తెలుస్తుంది. దీనిలో భాగంగానే జంగారెడ్డిగూడెం పట్టణంలో కరోనా లక్షణాలు ఉన్న వ్యక్తిని గుర్తించినట్లు అధికారులు పేర్కొంటున్నారు. అయితే జంగారెడ్డిగూడెం పట్టణంలో పారిశుద్ధ్యం విషయానికి వస్తే కమిషనర్ జి శ్రావణ్ కుమార్ గారు ఆయన ఆధ్వర్యంలో పట్టణంలో పారిశుధ్యంపై ప్రత్యక్ష దృష్టి సారించారు.
ఇప్పుడు మనతో కమిషనర్ జి శ్రావణ్ కుమార్ గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, జంగారెడ్డిగూడెం పట్టణంలో పారిశుద్ధ్యం విషయంలో మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? జంగారెడ్డిగూడెం పట్టణంలో ఢిల్లీ నుంచి వచ్చిన వ్యక్తిని మనము పరీక్షల కోసము ఏలూరు జనరల్ హాస్పిటల్లో చేర్పించడం జరిగింది. అతనికి సంబంధించిన రిజల్ట్ మాత్రం ఇప్పటివరకు రాలేదండి. కానీ మనం ముందస్తు నివారణ చర్యల్లో భాగంగా అతను నివసించిన ఇంటి నుంచి 150 మీటర్స్ ప్రాంతాన్ని రెడ్ జోన్గా ప్రకటించి అక్కడ ప్రత్యేకమైన శానిటేషన్ కార్యక్రమాలు అనేవి చేపట్టడం జరిగింది. అక్కడి నుంచి మనము 4 ప్రధాన వీధుల్ని గుర్తించి ఆ ప్రధాన వీధుల మధ్యలో ఉన్న హౌజెస్ అన్ని చోట్ల కూడా స్పెషల్గా సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని రోడ్ల మీద, ఇంటి ముందు, ఆ ఇంటి పరిసర ప్రాంతాల్లో అన్ని చోట్ల కూడా స్ప్రే చేయించాము. అలానే బ్లీచింగ్ పౌడర్ కూడా అన్ని బజార్లో కూడా చల్లిస్తున్నాము. అలానే డ్రైన్స్ కూడా టోటల్గా అన్ని తీసివేసి ఎలాంటి శానిటేషన్ పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకునే కార్యక్రమాలు చేపట్టామండి. కాగా లాక్డౌన్లో భాగంగా ప్రజలందరూ ఇళ్లకే పరిమితం అవ్వాలని అధికారులు ప్రకటిస్తూ వస్తున్నారు. రానున్న 10 రోజుల్లో చాలా పీక్ టైంగా కనిపిస్తోంది. ప్రజలు ఎవరికి వారు స్వీయ నియంత్రణ పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అధికారులు తెలుపుతున్నారు. జంగారెడ్డిగూడెం పట్టణాల పారిశుద్ధ్యం విషయంలో ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు కమిషనర్ జి శ్రావణ్ కుమార్ గారు వెల్లడించారు. అదేవిధంగా కరోనా లక్షణాలు ఉన్న వ్యక్తి తాలూకా రిపోర్టులు ఇంకా రావాల్సి ఉందని కమిషనర్ జి శ్రావణ్ కుమార్ వెల్లడించారు. దీని గురించి ప్రజలు భయభ్రాంతులు గురవలసిన అవసరం లేదని చెప్పి కమిషనర్ గారు పేర్కొంటున్నారు. కెమెరామెన్ ప్రశాంత్ కిషోర్, సిటీ న్యూస్, జంగారెడ్డిగూడెం. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, చూస్తున్నామండి సిటీ న్యూస్. కరోనా సోకిన వారు తగ్గినప్పుడు లేదా కరోనా ఉన్న ప్రదేశాలను తాకి ఆ వేళ్లతో కంటిని, ముక్కును రుద్దడం వంటివి చేసినప్పుడు ఈ వైరస్ సోకుతుంది. వైరస్ అక్కడి నుంచి శరీరంలోకి ప్రవేశిస్తుంది. పేగులు, ప్లీహము, ఊపిరితిత్తుల్లోకి చేరుకుంటుంది. అక్కడి నుంచి అది ప్రభావం చూపిస్తుంది. మన చేతులను శుభ్రంగా కడుక్కోవాలి, సబ్బుతో కడుక్కోవాలి. సబ్బు కరోనా వైరస్ ను నిర్వీర్యం చేస్తుంది. వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి రెండవ ముఖ్యమైన విషయం సోషల్ డిస్టెన్సింగ్, సామాజిక దూరం పాటించడం. అంటే వాటేసుకోవడం, కరచాలనాలు వద్దు. అలాగే బయటకు వెళ్లే అత్యవసరమైన పని లేకపోతే ఇంట్లోనే ఉండడం మంచిది. డాక్టర్లు, పోలీసు అధికారులు తదితరులకు సహాయ సహకారాలు అందించాలి. మనను మనం ఎంత శుభ్రంగా ఉంచుకుంటామనే విషయంపై ఆధారపడి ఉంది. అలాగే మనం ఈ మహమ్మారిని జయించడానికి ఎలా ప్రతిస్పందిస్తామనే విషయంపై కూడా ఆధారపడి ఉంది. మీ ఆర్థిక అవసరాలలో ఆత్మీయ నేస్తాం శ్రీ రామచంద్ర మ్యాక్స్ లిమిటెడ్ జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాన్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తుంది శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, 6 నెలల కాల పరిమితిపై 6% వడ్డీ, 6 నెలల నుంచి 1 సంవత్సరంలోపు 9%, 1 సంవత్సరం నుంచి 3 ఏళ్లలోపు 11%, 5 సంవత్సరాల పైన 12%, మరియు 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్ అకౌంట్, కరెంట్ అకౌంట్ మరియు లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. గుర్తుంచుకోండి, సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి శ్రీరామచంద్ర మ్యాక్స్ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, డాక్టర్ శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 0882122585 మరియు 9491711922. అతివకు అందం ఆభరణం. ఆ ఆభరణాలు అద్భుతమైన డిజైన్లలో లభించే 1992 నుండి నమ్మకమైన 916 గోల్డెన్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్, సెట్టి జ్యువెలర్స్. Bye.
స్వర్ణకాంతులు విరజిమ్మండి. 916 కేడిఎం హాల్మార్క్ బంగారు ఆభరణాలు, సర్టిఫైడ్ వజ్రాభరణాలు, నిత్యనూతన మోడల్స్, అద్భుతమైన కలెక్షన్స్. సందర్శించండి 916 గోల్డెన్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్, శక్తి జ్యువెలర్స్, మెయిన్ రోడ్, గంగానమ్మ గుడి దగ్గర, జంగారెడ్డిగూడెం. వెల్కమ్ బ్యాక్. జంగారెడ్డిగూడెం 4వ వార్డు ఇందిరానగర్ కాలనీలో బీరువాల్ తయారీ కార్ఖానాలో పనిచేస్తున్న 10 కుటుంబాలకు బియ్యం కూరగాయల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కొత్తపేట గ్రామంలో బీరువా తయారీ కార్ఖానాలో పనిచేస్తున్న 10 కుటుంబాలు పని మానేసి ఇంటికే పరిమితం అవడంతో తీవ్ర ఇబ్బందులు పాలవుతున్న విషయాన్ని తెలుసుకున్న దాతలు వంగపండు శ్రీను, సువ్వాడ సతీష్, నాగు, ఆర్ రాజు, మద్దిపాటి దుర్గ 60 కేజీల బియ్యం, పోలుబోయిన సత్యనారాయణ 5 రకాల కూరగాయలను అందించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా చిప్పాడు వెంకన్న, ఫాస్టర్ ఎం మోజెస్, ఎండి ఫయాజ్ హాజరై కరోనా వ్యాధి నివారణకు జాగ్రత్తలను సూచించారు. ఈ కార్యక్రమంలో మాచవరపు నాగేంద్ర, తీయాల గణేష్, బయ్యా సూరిబాబు, తాడి చిన్నారి, మహేశ్వరి, నాగకుమారి, బాలు, సూర్య, హరి తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఎంబీ సోషల్ క్లబ్ నందు మాడ రామకృష్ణ జన్మదినం సందర్భంగా నిరుపేదలకు భోజన ప్యాకెట్లను పంపిణీ చేశారు. బండికి సంచి ఉంది, రెండు ఇందులో పెట్టి బండికి నల్లది. రెడ్ క్రాస్ మరియు డాక్టర్ వైఎస్ఆర్ క్రిస్టియన్ మైనార్టీస్ ఫాస్టర్స్ సెల్ రాష్ట్ర కార్యదర్శి పిఎస్ఎస్ఎస్ గాంధీ ఆధ్వర్యంలో శుక్రవారం శ్రీనివాసపురం బాబ్జీనగర్లోను, జంగారెడ్డిగూడెం 28వ వార్డు ముత్యాలమ్మపేటలోని కాలనీ వాసులకు నిత్యావసర సరుకులు కూరగాయల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జడ్పీటీసీ పొల్లాడి బాబ్జీ, 20వ వార్డు వైఎస్ఆర్ కౌన్సిలర్ అభ్యర్థి కటారి వాసు, 28వ వార్డు అభ్యర్థిని కనుమూరి లావణ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ పొల్లాడి బాబ్జీ మాట్లాడుతూ కర్ఫ్యూ సమయంలో ప్రజలు బయటికి తిరిగి ఇబ్బంది పడకుండా నిత్యావసర కూరగాయలు అందజేసినందుకు నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో బిషప్ తానికొండ జాన్సన్, ఆదర్శ సేవా సంఘం అధ్యక్షులు ఎం అప్పలరాజు, సైదు నాగరాజు, గణేష్, యూత్ కార్యదర్శి శ్రావణ్ కుమార్, ఏఎన్ఎం శ్రవంతి, వాలంటీర్ రాజు తదితరులు పాల్గొన్నారు. చింతలపూడి పట్టణంలోని సుప్రీంపేటలో ఉన్న సచివాలయ సిబ్బంది వాలంటీర్ల ఆధ్వర్యంలో వారి పరిధిలో ఉన్న 200 పేద కుటుంబాలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన వీరిని వైఎస్ఆర్సీపీ నాయకులు రాజేష్ ఖన్నా, ఆతుకూరి సుబ్బారావు అభినందించారు. కార్యక్రమంలో చింతలపూడి పంచాయతీ ఈవో మురళీకృష్ణ, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. దేశంలో మనకి ఎలాంటి విపత్తు వద్దని ఎప్పుడు ఊహించలేదు. ఇంత దారుణమైన పరిస్థితులు వస్తాయని ఏ రోజు అనుకోలేదు. కానీ అందులో భాగంగా మన పోలీసు వారు కానీ మన వైద్యులు కానీ వాళ్ళందరూ కూడా దీన్ని దేశవ్యాప్తంగా అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఎంతో చక్కగా వాళ్ళు చేస్తూ వాళ్ళ ప్రాణాలను ప్రళంగా పెట్టి చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా హ్యాండ్స్ ఆఫ్ తెలుపుకుంటూ అందులో భాగంగా మేమున్నామని చెప్పి మన సచివాలయం స్టాఫ్ కానీ ఎంప్లాయీస్ కానీ వాలంటీర్స్ కానీ మేమున్నామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఈ వాలంటీర్స్ అందరూ కూడా మొత్తం అందరూ కూడా వచ్చి మేము ఉన్నామని అందరికీ కూడా హెల్ప్ చేస్తామని చెప్పి ముందుకొచ్చి అందరికీ వారికి తోచిన ఇదిలో అందరూ కూడా కొంత నిధిని ఏర్పాటు చేసుకొని వాళ్ళు అందరూ కూడా వేసుకొని పేద ప్రజలకు ఎవరైతే లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి గడవని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇంటింటికి కూరగాయలు అలాగే బియ్యం, పప్పు, ఉప్పు ఇవన్నీ కూడా పంచిపెడతాం జరుగుతుంది. ప్రతి రాష్ట్రం కూడా ఈరోజు ఈ యొక్క వాలంటీర్స్ని ఎంపిక చేసే కార్యక్రమంలో కేరళ ముందుకెళ్తుంది. అలాగే ప్రపంచ దేశాల్లో కూడా బ్రిటన్, బ్రెజిల్ ఇలాంటి దేశాల్లో కూడా ఈ వాలంటీర్ వ్యవస్థను గుర్తించడం జరిగింది ఈ యొక్క ఉపద్రవం ద్వారా. అంటే మన ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ముందు చూపుతోటి నిరుపేదలకి ప్రతి ఇంటికి ఈ యొక్క ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాలనే సదుద్దేశంతో ఈ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఈ యొక్క మహమ్మారి కరోనా తరిమికొట్టడానికి ఈరోజు వాలంటీర్ వ్యవస్థ, గ్రామ సచివాలయాలు ఒక పునాది లాంటివి. అలాగే ఈ వ్యవస్థ ద్వారాగా ప్రతి ఇంటికి ఈ పెన్షన్ కానివ్వండి, నిత్యావసర వస్తువులు కానివ్వండి, అన్నీ కూడా వాళ్ళ దగ్గరుండి వాళ్ళ యొక్క ఎంతో త్యాగం చేసి చిన్నపాటి ఉద్యోగ గౌరవవేతమైనప్పటికీ వారు చేసే సేవ నిజంగా అనితర సాధ్యం అని చెప్పేసి నేను ఈ యొక్క కార్యక్రమం ద్వారా నేను తెలియజేస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.
పెరుగుతున్న కరోనా కేసులపై ఆందోళన వ్యక్తం చేసిన ఎమ్మెల్యే ఎలీజా నియోజకవర్గ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పలు సూచనలు. జంగారెడ్డిగూడెం పట్టణ పారిశుధ్యంపై సిటీ న్యూస్ స్పెషల్ స్టోరీ. చింతలపూడి పట్టణంలోని సుప్రీంపేటలో ఇంటింటికి నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్న వాలంటీర్లు. ఈ వార్తలంతటితో సమాప్తం. నమస్కారం.